అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర, ఇన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు. దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు. మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్ప. గోవిందం భజ గోవిందం. ఆహా, ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు, కూర్చో. పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టి ఉంటే ఇస్తారని. ఉండు బాబు, తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకు రాదు. సిగరెట్టే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు, అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టే. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా. అవునవును, అగ్గిపెట్టి కోసమేగా, ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఏడు కొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేదు. ఏ మిస్టర్, వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. అమిట్ సూట్స్. వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్, హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే, బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటనే పా కాలనీలో దోపిడీ ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇవ్వాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడి పోయినా సౌటింగ్ చేయకూడదు, ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయంతో. ఇదిగా, అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్లో నువ్వు వెళ్ళిపోలే. వై అంటే నా ప్రళయం వీక్నెస్ మీకు తెలుసు కదండి, ఇది చూడగానే భయం చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏ ఇంట్లో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ ఫీల్డ్కి వెళ్ళరు కదండి. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంట వాడిని విడికి రాలేకైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ కాడకుడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే, శుభరావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరిచేయాలి. కమాన్ 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 కమాన్.
Come on. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి. అది కాదండి, నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్స్ నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడలో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది విన. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి, నేను చెప్పు. ఎక్సలెంట్, సూపర్! ఎంత గొప్పగా నాటకాడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిల్ల ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపీ సూట్ కేసా? ఇడియట్, అమ్మని అనుమరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పడండి, పీడపోతే నా పెళ్ళాలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పనసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు, ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్ప. చూడండి నాసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా? నీకుందా? సారీ, చూచబెట్టాను. ఏంటండి మీరు, ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నా కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళు లేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గెల్లు చెప్తాను. నేనేమన్నాను బామ్మ? Mm-hmm.